వెస్ట్ ఇండీస్ టూర్లో టీమిండియా జైత్రి యాత్రకు బ్రేక్ పడింది. బార్బడోస్ వేదికగా విండీస్తో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరాజయం పాలింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు దారుణంగా వేఫిరమైపోయారు. ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ మినహాయించి ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. అయితే ఇక మ్యాచ్ అనంతరం భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ ఓటమి మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. మేము బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాం. అయితే తొలి ఇన్నింగ్స్ తర్వాత పిచ్ బ్యాటింగ్కు మరింత మరింత అనుకూలించింది. కానీ అది ప్రధాన సమస్య కాదు. మేము ఈ మ్యాచ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. మా ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా కిషన్ బ్యాటింగ్ తీరు నన్ను ఎంతో ఆకట్టుకుంది. కిషన్ తన ఫామ్ను కొనసాగించడం భారత క్రికెట్కు చాలా ముఖ్యం. ఇక బౌలింగ్లో శార్దూల్ ఠాకూర్ తన వంతు ప్రయత్నం చేశాడు. ఆరంభంలో 2 వికెట్లు పడగొట్టి మా ఆశలను సజీవంగా నిలిచాడు. కానీ హోప్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ను మా నుంచి లాగేశాడు. వరల్డ్ కప్కు మేము సంసిద్ధం అవుతున్నాం కాబట్టి నేను కూడా మరిన్ని ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మా ప్రపంచ కప్ సన్నాహకాలు అంతా సవ్యంగా సాగుతున్నాయి అని ఆశిస్తున్నాను. ఇది మా కుర్రాళ్లకు పరీక్షా కాలం. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సరిగ్గా రాణించకపోవడం వల్లే ఈ సమస్య, ఈ ఓటమి మాకు ఎదురైంది. ప్రస్తుతం 1-1 సిరీస్తో మేము సమంగా ఉన్నాం. కానీ ఆఖరి మ్యాచ్లో ఖచ్చితంగా మేము రాణిస్తామని గట్టిగా నమ్ముతున్నాను అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ సిరీస్ను మేమే గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేశాడు.